Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan cabinet lo ee mantrula vayasu edi YCP adhikaranalaku vachi 3 ela ayindi. తొలి దఫాలో ఏర్పాటైన మంత్రివర్గం దాదాపు 3 ఏళ్లు పనిచేసింది. అనంతరం 5 నెలల క్రితం జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొందరికి తప్ప తన మంత్రివర్గంలో ఎవరికీ మళ్లీ అవకాశం ఇవ్వలేదు. కొత్త వారికి అవకాశం కల్పించారు. సామాజిక వర్గాల వారీగా మంత్రులను ఎంపిక చేశారు. అత్యధికంగా బీసీలను ఎంపిక చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే పాత కొత్త మంత్రివర్గంలో విపక్షాలకు ధీటుగా సమాధానమిచ్చేవారు 5 నెలల నుంచి కరువయ్యారు. కొత్త మంత్రివర్గంలో పెద్దగా జనంలోకి వెళ్లేలా మాట్లాడగలిగిన నేతలు లేరు. ఇక కొత్త మంత్రివర్గంలో ఉన్న వారిలో 2 3 తప్పించి ఎవరూ చురుగ్గా లేరు. పార్టీ అధినేత జగన్పై వచ్చిన విమర్శలను కూడా ఎవరూ ఖండించే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త మంత్రివర్గంలో జోగి రమేష్, ఆర్కే రోజా, దాడిశెట్టి రాజా వంటి వారు కొంత విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. మిగిలిన వారు అసలు తాము మాట్లాడాల్సిన పని లేదు అనుకున్నారా, లేక తమకెందుకు వచ్చిన గొడవ అనుకున్నారో, కానీ పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. అసలు ఎక్కువ మంది మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2వ సారి మంత్రివర్గ విస్తరణ జరిగిన తరువాత పాత మంత్రులను జిల్లా ఇన్ఛార్జీలుగా జగన్ నియమించారు. పాత మంత్రులు 3 ఏళ్లు ఉండడంతో కేడర్పై గ్రిప్ పెరిగింది. ఇప్పుడు జిల్లాను వారే శాసిస్తుండడంతో కొత్త మంత్రులకు పెద్దగా పని లేకుండా పోయింది. అందుకే వారు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఫోకస్ అయ్యేందుకు కూడా 80% మంది మంత్రులు ప్రయత్నించడం లేదనే చెప్పాలి. ఇక అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలను కూడా మంత్రి పదవి నుంచి తప్పించిన తరువాత మౌనంగానే ఉంటున్నారు. ఇక గత మంత్రివర్గంలో ఉన్న వారిలో పేర్ని నాని, కొడాలి నాని మినహా ఎవరూ పెద్దగా యాక్టివ్గా లేరు. తమకు పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతల వరకే వారు పరిమితమవుతున్నారు. దీంతో మీడియాలో వైసీపీ వాయిస్ తగ్గిందన్న కామెంట్స్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో విపక్షాలు తమ గొంతును పెంచుతున్నాయి. జగన్పైన, పార్టీ నేతలపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. అయినా వాటిని ఖండించేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ కూడా కొంత సీరియస్గానే ఉన్నట్లు తెలిసింది. మరి కొత్త పాత మంత్రుల్లో ఇప్పటికైనా చురుకు పుడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.